జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి ఈవేళ పాలకులు గలాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ రోజు మరి ఏదైతే పాలకులు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళని వదిలి నేను పైన సెపరేట్ గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుక్కుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా. ఒక వరదలు వస్తే పేకల్ లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో ఎస్పీతో అందరితో మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్ళున్నాయి మీ అందరికీ తెలుసు, ఆ రోజు మండు టెండలో 240 కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో? ఎవరు 7900 మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్